ఇట్లా ప్రముఖుల పేర్లతో ఏవైతే జాతీయ పార్కులు ఉంటాయో, ఇట్లా ప్రముఖుల పేర్లతో ఏవైతే జాతీయ పార్కులు ఉంటాయో అవన్నీ నీట్ లిస్ట్ అవుట్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్యంత ఇబ్బంది పెట్టే టాపిక్ ఏది కాబట్టి ఇంకా పక్షి సంరక్షణ కేంద్రాలు. జనరల్ గా మన ఇండియాలో ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రం నాకు తెలిసి ఎన్ని రాసినా కూడా ఒక 5-6 కంటే ఎక్కువైతే లే. ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఫస్ట్ నేను నీట్ గా లిస్ట్ అవుట్ చేసి ఆలోచించాను. అసలు మన దేశంలో పక్షులను కాపాడాలి, పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఇదంతా తాట ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే డాక్టర్ సలీం అలీ. అసలు పక్షులను కాపాడాలి, పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే తాట వచ్చినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త పేరు డాక్టర్ సలీం అలీ. ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ నాకు, డాక్టర్ సలీం అలీ అనేటువంటి వ్యక్తి ఒక పక్షి శాస్త్రవేత్త. పక్షి శాస్త్రవేత్తని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఆర్నిథాలజిస్ట్. పక్షి శాస్త్రవేత్తని ఇంగ్లీష్ లో ఆర్నిథాలజిస్ట్ అంటాం. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మాత్రం ఆర్నిథాలజీ అంటాం. అట్లా పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటే ది స్టడీ ఆఫ్ బర్డ్స్. అట్లా పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. అధ్యయనం చేసే వ్యక్తిని మాత్రం ఆర్నిథాలజిస్ట్ అంటాం. అట్లా భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ ఆర్నిథాలజిస్ట్ పేరు డాక్టర్ సలీం అలీ. వీని పైన రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, సలీం అలీకి ఒక ఆటోబయోగ్రఫీ కూడా ఉంటుంది. సలీం అలీ యొక్క ఆత్మకథ పేరు ఏంటంటే ఫాల్ ఆఫ్ ఎ స్పారో. సలీం అలీ యొక్క ఆత్మకథ పేరు ది ఫాల్ ఆఫ్ ఎ స్పారో అంటాం. ది ఫాల్ ఆఫ్ ఎ స్పారో వాడు వాని ఆటోబయోగ్రఫీ ఆ పేరు ఎందుకోసం పెట్టుకున్నాడంటే దానికి ఘోరమైన మీనింగ్ ఉన్నది. వాస్తవానికి స్పారో అంటే మీనింగ్ అంటే పిట్టనా పిచ్చుకనా పిచ్చుక. ఫాల్ అంటే మీనింగ్ అంటే సంతతి వృద్ధి చెందడమా, సంతతి అంతరించిపోవడం. అసలు పిచ్చుకల యొక్క సంతతి ఎప్పుడైతే అంతరించిపోతుందో, పిచ్చుకల యొక్క సంతతి ఎందుకైతే అంతరించిపోతుందో దాన్ని బేర్ చేసుకుని ఆత్మహత్య కూడా రాసుకున్నాడు. అందుకే మన ఆటోబయోగ్రఫీ ఏమని పేరు పెట్టిన ది ఫాల్ ఆఫ్ ఎ స్పారో. అసలు మన భారతదేశం దౌర్భాగ్యం ఏందో, నీ చిన్నతనానికి ఇప్పటికి ఒకసారి జస్ట్ ఊహించుకుంటే చిన్నతనానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అసలు పిచ్చుకలు లేకపోవడం మూలంగా ఎంతెంత ఎఫెక్ట్ ఉంది అర్థం కాదు. పిచ్చుకలు లేకపోవడం మూలంగా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది, సొసైటీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది, పర్యావరణం చాలా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పిచ్చుక సౌండ్ కనుక నీకు వినబడితే దాని గొప్పతనం ఏంటంటే నువ్వెంత స్ట్రెస్ లో ఉన్నా కూడా నీకు స్ట్రెస్ మొత్తం మర్చిపోతావు. అట్లా ఉంటే దాని యొక్క సౌండ్ అట్లా పిచ్ ఓ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి. అందుకే వాడు తన ఆత్మహత్య ది ఫాల్ ఆఫ్ ఎ స్పారో అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాడు అనుకోకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతను మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవించింది. ఎట్టెట్లా గౌరవించిన ఫస్ట్ క్లారిటీ నాకు, చనిపోయిన తర్వాత అతని పేరుతో జాతీయ పార్క్ జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటు చేసినాం. చనిపోయిన తర్వాత అతని పేరుతో పక్షి సంరక్షణ కేంద్రం గోవాలో ఏర్పాటు చేసినాం. అతను చనిపోయిన తర్వాత అతని పేరుతో పక్షి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. ఇది జాతీయ పార్క్, ఇది పక్షి సంరక్షణ కేంద్రం. ఇప్పుడు నేను చెప్పే మూడవది పక్షుల పరిశోధన కేంద్రం. పక్షి పరిశోధన కేంద్రాన్ని మాత్రం తమిళనాడు ఏర్పాటు చేసినాం. తమిళనాడులో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. తమిళనాడులో ఎగ్జాక్ట్ లొకేషన్ పేరు కోయంబత్తూర్. అంటే నీకు అర్థం కావాల్సింది, తమిళనాడులోని కోయంబత్తూర్లో పక్షి సంరక్షణ కేంద్రం ఉన్నదా, పక్షి రీసెర్చ్ సెంటర్ ఉన్నదా, రీసెర్చ్ సెంటర్ ఉన్న దాని పేరు ఏం పేరంటే డాక్టర్ సలీం అలీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ. మరోసారి చెప్తాను గుర్తుంచుకున్నా ఆయన, సలీం అలీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ. సలీం అలీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ అంటే ఈ యొక్క మహానుభావుడు చేసిన కృషి మూలంగానే, అసలు మనకు ఇండియాలో పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ మహానుభావుడు చేసిన కృషి మూలంగా మన దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పక్షి సంరక్షణ కేంద్రం పేరు ఘన. క్వశ్చన్ పేపర్లో ఘన అనే పదం కనుక లేకపోతే భరత్పూర్ అనే పదం ఉంటుంది. ఘన అనే పేరు కనుక లేకపోతే భరత్పూర్ అనే పదం ఉంటుంది. ఘన భరత్పూర్ అనే రెండు పదాలు కనుక లేకపోతే క్వశ్చన్ పేపర్లో కియో లడి అనే పదం ఉంటుంది. బాబా కియో లడి అనే పదం ఉంటుంది. ఏ మూడిట్లలో ఏ పేరు యూజ్ చేసిన ఒకటే, ఘన జాతీయ పార్క్ అన్న, ఘన పక్షి సంరక్షణ కేంద్రం అన్న, భరత్పూర్ అన్న, కియో లడి అన్న, ఎవన్న, ఇవన్నీ ఆన్సర్ రాజస్థాన్ ఆన్సర్ పెట్టాలి. అయితే వాస్తవానికి మొన్న ఎగ్జామ్ లో కియో లడి అనే పేరు రాయాలి. ఎగ్జాక్ట్లీ వాడు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాసిన క్వశ్చన్ పేపర్ ఫస్ట్ టైం. వాస్తవానికి దీని ప్రొనౌన్సియేషన్ ఏమంటే కేవలాదేవ్ అంటాం. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కేవలాదేవ్ అంటే ఇది ఒక్కటి మొన్న క్వశ్చన్ పేపర్ కరెక్ట్ రాసిన ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రొనౌన్సియేషన్. అక్కడ నీకు ఘన జాతీయ పార్క్ అన్న ఒకటే, భరత్పూర్ జాతీయ పార్క్ అన్న ఒకటే, కియో లడి జాతీయ పార్క్ అన్న ఒకటే, కేవలాదేవ్ జాతీయ పార్క్ అన్న ఒకటే. ఇవన్నీ దేనికి ప్రసిద్ధి కాంచినాయి, పక్షులకు ప్రసిద్ధి కాంచినాయి. ఘన అనే పేరు మాత్రం నీకు కంపల్సరీ గుర్తుండాలి. ఎక్కువగా క్వశ్చన్ పేపర్లు ఏ యొక్క పదాన్ని యూజ్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో ఏ యొక్క పదాన్ని యూజ్ చేస్తారు, రేర్ ఆఫ్ ది రేర్ మాత్రం ఆ యొక్క పదాన్ని యూజ్ చేస్తారు. ఘన అనే పేరు మీకు అందరికి గుర్తుంటది. వాస్తవానికి ఘన అనేది ప్రపంచంలో ఒక దేశం. ఘన అనేది ఒక ప్రపంచంలో దేశం. ఆ
ఆ దేశం ఆఫ్రికా ఖండంలో ఉంటది. ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశం పేరు చెప్పగానే ప్రపంచంలో మనకు ఒక మహానుభావుడు గుర్తురాలే. ఆ యొక్క మహానుభావుడు రీసెంట్ గా మరణించిండు. వాడు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసిండు. ఆ మహానుభావుడి పేరు కోఫీ అన్నన్. కోఫీ అన్నన్ అట్లా ఘనా దేశంలో జన్మించి ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ 2018లో మరణించినటువంటి ఆ మహానుభావుని పేరు కోఫీ అన్నన్. అట్లా ఘన అంటే ఆఫ్రికాలో ఒక దేశం, ఇక్కడ మాత్రం ఘన అంటే రాజస్థాన్ లో ఉండే జాతీయ పార్కు లేదా పక్షి సంరక్షణ కేంద్రం అంటాం. ఆ తర్వాత మన దేశంలోని ఒక ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రం పేరు రంగనతిట్టు. రంగనతిట్టు అనే పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. రంగనతిట్టు తర్వాత మన దేశంలోని ఒక ప్రధానమైన పక్షి సంరక్షణ పేరు వేదంతగల్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఆ తర్వాత మన దేశంలోని ఒక ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రం పేరు వెట్టంగూడి కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఆ తర్వాత మన దేశంలోని ఒక ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రం పేరు నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కషన్ సెపరేట్ గా ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్క్ ఆంధ్రప్రదేశ్ మొత్తం సెపరేట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లాలో ఉంటది. ఈ 4 కంప్లీట్ అయిన తర్వాత మన దేశంలో ఒక ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రం పేరు ఫ్లెమింగో కాలనీ. ఇది ఎక్కడ ఉంటుంది బాబట్టే? గుజరాత్ రాష్ట్రంలో. ఆ తర్వాత మన దేశంలోని ఒక ప్రధానమైన పక్షి సంరక్షణ కేంద్రం పేరు సుల్తాన్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం కూడా ఎక్కడ ఉంటుంది? హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. ఇవన్నీ నీటే గుర్తుండాలి. ఫస్ట్ దాని పేరు ఘన, భరత్పూర్, కేయోలరియో లేదా కేవలాదేవ్. ఇది రంగనతిట్టు కర్ణాటక, వేదంతగల్ తమిళనాడు, వెట్టంగుడి తమిళనాడు, నేలపట్టు ఏపీ నెల్లూరు, ఫ్లెమింగో కాలనీ గుజరాత్, సుల్తాన్పూర్ మాత్రం ఎక్కడ ఉంటుంది? హర్యానా రాష్ట్రంలో. ఇంక భయంకరమైన క్లారిటీ రావాలి. ఫ్లెమింగో పేరుతో ఒక పక్షి సంరక్షణ కేంద్రమేమో గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది, కానీ ఫ్లెమింగో పేరుతో ఒక పక్షి ఉత్సవం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అదొక మాత్రం గుర్తుండాలి. ఫ్లెమింగో పేరుతో నీకు పక్షి సంరక్షణ కేంద్రం లేదా ఒక జాతీయ పార్క్ ఏమో గుజరాత్ లో ఉంటుంది, కానీ ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో ఒక పక్షి ఉత్సవం మాత్రం ఎవ్రీ ఇయర్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అది కూడా నెల్లూరు జిల్లాలోనే జరుగుతుంది. ఆ నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడంటే సుల్లూరుపేట అనే ప్లేస్ వద్ద జరుగుతుంది. ఎందుకు నెల్లూరు జిల్లా, ఎందుకు సుల్లూరుపేట, దాని ఫేమస్ ఏంటి, అసలు అక్కడికే పక్షులు ఎందుకు వలస వస్తాయి, అసలు అక్కడికి వచ్చే వలస పక్షుల యొక్క ఇంపార్టెన్స్ అంతా ఏపీ దగ్గర మాట్లాడదాం కానీ భావిగా ఇదంతా కూడా దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకా వీటి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మన దేశంలో కొన్ని జాతీయ పార్కులు లోయలే జాతీయ పార్కులు ఏర్పడ్డాయి, కొన్ని వ్యాలీస్, కొన్ని లోయల జాతీయ పార్కులు ఏర్పడ్డాయి. మన దేశం లోయ అనగానే అందరికి ఫస్ట్ గుర్తుకొచ్చింది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఎన్నిసార్లు పెట్టావు మన దేశం లోయ అనగానే అందరికి గుర్తుకొచ్చే ఫస్ట్ లోయ పేరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం. తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ పువ్వుల లోయ అని రాస్తాడు. పువ్వుల లోయ జాతీయ పార్క్ ఎక్కడ కలదు అంటే ధైర్యంగా ఆన్సర్ ఏమని పెట్టాడు? ఉత్తరాఖండ్. అట్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండే ఒక లోయని జాతీయ పార్క్ ఏర్పాటు చేసాం. దాని పేరు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లేదా పువ్వుల లోయ జాతీయ పార్క్ అంటాం. కొన్ని సందర్భాల్లో దీన్ని సింపుల్ బిట్ అడుగుతాడు, మన దేశంలో ఏ రాష్ట్రాన్ని పువ్వుల లోయ అని పిలుస్తారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆన్సర్ పెట్టాలి. తర్వాత ఇంతకుముందు చెప్పినాం మన దేశంలో ఒక లోయ పేరు సైలెంట్ వ్యాలీ. మన దేశంలో ఒక లోయ పేరు సైలెంట్ వ్యాలీ లేదా నిశ్శబ్ద లోయ అన్నాం. అట్లా సైలెంట్ వ్యాలీ లేదా నిశ్శబ్ద లోయ జాతీయ పార్క్ కేరళ రాష్ట్రం. ఇట్లా మన దేశంలో రకరకాల జాతీయ పార్కులు, రకరకాల టైగర్ రిజర్వ్స్, రకరకాల పక్షి సంరక్షణ కేంద్రాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి బాబు అంటే, ఇప్పుడు మన దేశంలోని టైగర్ రిజర్వ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ నేను క్లారిటీ చెప్తా, గమనించాం అసలు మన ఇండియాలో ఎందుకు టైగర్ రిజర్వ్స్ ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అదొక్క దానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ నేను కొద్దిగా అర్థం చేపించే ప్రయత్నం చేస్తా, దయచేసి గమనించండి. ఫస్ట్ క్వశ్చన్, రేపు మీరు ఇండియాలో ఏ ఎగ్జామ్ రాసినా, మన స్టేట్ లో గ్రూప్ వన్ కాదు, ఏ ఎగ్జామ్ రాసినా, పర్యావరణం అనగానే మనందరికి ఫస్ట్ ఒక ఇయర్ గుర్తు రావాలి. ఆ ఇయర్ 1972, 1972 అనే ఇయర్ ఎప్పుడైతే గుర్తుకొస్తుందో నీకు పర్యావరణం పని నీకు పర్ఫెక్ట్ నీకు ఐడియాలజీ ఉన్నట్టు. అసలు 1972 ఏంది, దాని ఇంపార్టెన్స్ ఏందో ఆలోచించి. ఫస్ట్ టైం ఈ ప్రపంచ చరిత్రలో పర్యావరణం పైన మొట్టమొదటి సదస్సును 1972లో నిర్వహించాం. అది కూడా ఐక్యరాజ్య సమితి నిర్వహించింది. మరి ఐక్యరాజ్య సమితి ప్రపంచ మొట్టమొదటి పర్యావరణ సదస్సును 1972 జూన్ 5 నుండి జూన్ 16 వరకు నిర్వహించారు. బాబు ఒకసారి గమనించాలి, 1972 జూన్ 5 నుండి జూన్ 16 వరకు ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ సదస్సును నిర్వహించింది. ఈ ప్రపంచ మొట్టమొదటి పర్యావరణ సదస్సును ఐక్యరాజ్య సమితి ఏ నగరంలో నిర్వహించిందంటే స్టాక్హోమ్ అనే నగరంలో నిర్వహించింది. స్టాక్హోమ్ అనేది ఏ దేశ రాజధాని అంటే స్వీడన్ దేశ రాజధాని.
అయితే విచిత్రం ఏంటంటే మనం మాట వరుసకేమో ప్రపంచ మొట్టమొదటి పర్యావరణ సదస్సు అంటాం, కానీ దీనికి ఐక్యరాజ్య సమితి ఒక అఫీషియల్ నేమ్ పెట్టింది. ఐక్యరాజ్య సమితి ఏమని అఫీషియల్ నేమ్ పెట్టింది ఒకసారి రాస్తే గుర్తుంచుకోండిగా, మానవుడు పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు. మానవుడు పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు ఇంగ్లీష్ లో ఏమంటామంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటాం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటాం, మానవుడు పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు. ఆ సదస్సు ఆ పేరు ఎందుకోసం పెట్టిన నీకు అర్థం ఈజీగా అవుతుంది. ఈ యొక్క భూగోళం పైన మానవాళి మనగడ సాగించాలంటే దేని కాపాడుకోవాలంటే పర్యావరణం కాపాడుకోవాలి. కాబట్టి ఆ సదస్సుకు మానవుడు పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి సదస్సు. ఇది ప్రపంచ మొట్టమొదటి పర్యావరణ సదస్సు. మీకు సింపుల్ గా చూస్తే గట్ల ఉంటుంది కదా, అందులో 6 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇయర్ అడితే 1972 పెట్టాలి, డేట్ అడితే జూన్ 5 పెట్టాలి, ఏ దేశంలో ఉంటే స్వీడన్ పెట్టాలి, ఏ సిటీలో ఉంటే స్టాక్హోమ్ పెట్టాలి, ఆ సదస్సు పేరేంటంటే మానవుడు పర్యావరణంపై సదస్సు అని పెట్టాలి, అసలు ఆ సదస్సును ఎవరు నిర్ణయించి ఐక్యరాజ్య సమితి. ఇట్లా ఫస్ట్ టైం అసలు పర్యావరణం పైన డిస్కషన్ ఫస్ట్ 1972 స్టార్ట్ అయింది. ఆ సదస్సులో మన దేశం కూడా పాల్గొన్నది, అంటే పర్యావరణం పైన డిస్కషన్ అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇదే సదస్సులో ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం కూడా తీసుకున్నది, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఇట్లా సదస్సులు పెడితే సరిపోదు, మరి సంస్థ కూడా ఏర్పాటు చేయాలి. అందుకే ఇదే 1972 పర్యావరణ పరిరక్షణ కోసం మన ఒక సంస్థ కూడా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. అదే 1972 పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సంస్థ పేరు యునెప్, దీని ఇంగ్లీష్ లో యుఎన్ఈపి అంటాం. మొన్న విచిత్రం ఏంటంటే తెలంగాణ SGTDSCలో జస్ట్ దాని అబ్రివేషన్ అడిగిన అంతే యునెప్ ను విస్తరించండి. వాడు ఫస్ట్ ఆప్షన్ ఈ అంటే ఖచ్చితంగా వాడు ఎన్విరాన్మెంట్ పెట్టుంటాడే, ఎడ్యుకేషన్ పెట్టుండడు, ఎందుకంటే వాళ్ళు రాసిన డిఎస్ ఎగ్జామ్ కాబట్టి. వాడు ఏమని రాసింది, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నాడు. దాని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. తెలుగులో ఏమంటామంటే ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. ఈ సంస్థ మామూలు సంస్థ కాదు ఆయన, పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ. ఈ సంస్థ హెడ్క్వార్టర్ నైరోబి అనే నగరంలో ఉంటది. నాతోటి ఏ దేశ రాజధాని, కెన్యా దేశ రాజధాని. ఇట్లా ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశ రాజధాని అయిన నైరోబిలో, అట్లా ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఉంటది. అది పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంస్థ. విచిత్రం ఏంటంటే ఎవరైతే పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువగా కృషి చేస్తారో, ఆ వ్యక్తులకు ఈ సంస్థ ఎవరి ఒక అవార్డు కూడా ఇస్తుంది. ఆ అవార్డు ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ పెట్టు, అవార్డు పేరు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. ఆ యొక్క అవార్డు పేరు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. ఈ సంవత్సరం ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డు ఎవరికి వచ్చింది, భారత ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చింది. ఈ సంవత్సరం యొక్క అవార్డు ఎవరికి వచ్చింది, భారత ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చింది. వాస్తవానికి ఆ యొక్క అవార్డు రేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నాడు, ఆ యొక్క అవార్డు రేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఉండడం మీకు అందరికి అర్థమై ఉంటుందా, తెలంగాణ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం, అడవుల సంరక్షణ కోసం ఇక్కడ ఏక ప్రోగ్రామ్ ప్రారంభించాం, తెలంగాణకు హరితహారం. ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం, లేకపోతే అడవుల సంరక్షణ కోసం ఏక ప్రోగ్రామ్ పెట్టిన వనం మనం. అక్కడి ప్రోగ్రామ్ పేరు వనం మనం అయితే ఇక్కడ ప్రోగ్రామ్ తెలంగాణకు హరితహారం. అయితే నీకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతైతే హార్డ్ వర్క్ చేసి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడతారో అదంతా క్రెడిబిలిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి పోతుందో దేశ ప్రధానమంత్రి పోతుంది. అటువంటి అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్యావరణ కోసం కృషి చేస్తే ఆ యొక్క గొప్పతనం మొత్తం నేషనల్ లెవెల్ లో ప్రధానమంత్రి పోతుంది. కాబట్టి ఈ సంవత్సరం ప్రధానమంత్రికి ఇచ్చిన అవార్డు పేరు ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. ఇక్కడ ఛాంపియన్ ఉన్నట్టు ఆ ఛాంపియన్ విద్యారంగాన్ని కాపాడుతుందా, పర్యావరణాన్ని, అందుకే అవార్డు ఇస్తాం. ఇంకా ఎగ్జామ్ చూడండి ఎట్లుంటుందో, ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అనే అవార్డు ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చాడో నరేంద్ర మోడీ పెట్టాలి. ఆ అవార్డు ఏ సంస్థ ఇచ్చిన దయచేసి ఆప్షన్ లో ఐక్యరాజ్య సమితి ఉంటే ఐక్యరాజ్య సమితి ఆన్సర్ పెట్టాలి. ఒకవేళ ఐక్యరాజ్య సమితి అనేది ఆప్షన్ లో లేకపోతే ఖచ్చితంగా దేని యొక్క పేరు ఉంటుంది, యునెప్. యునెప్ అంటే నాకేమంటే ఐక్యరాజ్య సమితి అన్నట్ట, దాని అనుబంధ సంస్థ అన్నట్ట, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ అయితే యునెపే, ఉండాలి. కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన క్లారిటీ లేకపోతే, యునెప్ అనేది తెలియకపోతే వాడు ఐక్యరాజ్య సంస్థ మనత్వం. విచిత్రం ఏంటంటే ఈ యొక్క అవార్డు జనరల్ గా యునెప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. కానీ విచిత్రం ఏందో, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీకి ఇచ్చేసిండి అవార్డు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పేరు ఏం పేరు, ఆంటోనియో గుటెర్రెస్. వాడు ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీకి ఈ యొక్క అవార్డు ఇచ్చిపోయాడు. ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ బిట్ ఏంటంటే, అసలు ఈ యొక్క అవార్డు గురించి ఎగ్జామ్ అడిగితే విచిత్ర
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అంటాడు, నాట్ కరెక్ట్ అంటాడు. క్రింది వాణిలో సరైన ప్రకటన ఏంది, సరికాని ప్రకటన ఏంది, ఖచ్చితంగా ఆప్షన్లలో ఏముంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐక్యరాజ్య సమితి అందజేసే అత్యున్నత విద్యారంగ పురస్కారమా, ఆరోగ్యరంగ పురస్కారమా, పర్యావరణ పురస్కారం? పర్యావరణ ఒకటి అయితే రెండవది ఏం చెప్తుంది, ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయుడు నరేంద్ర మోడీ రాత్రుడు. అది మాత్రం రాంగ్ స్టేట్మెంట్ అని గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోడీ కంటే ముందు ఈ యొక్క అవార్డు చాలా మందికి వచ్చింది. మన దేశంలో ఒక సామాన్య మానవుని కూడా ఈ యొక్క అవార్డు వచ్చింది. ఆ స్టోరీని అవార్డు చెప్తా. ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి ఒక భారతీయుని పేరు అఫ్రోజ్ షా. ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి నరేంద్ర మోడీ కంటే ముందే, నరేంద్ర మోడీ కంటే ముందే ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి ఒక భారతీయుని పేరు అఫ్రోజ్ షా. అసలు వీనికైతే అవార్డు ఇచ్చినట్టు దానికి ఒక రీజన్ ఉన్నది. అఫ్రోజ్ షా అనేటువంటి వ్యక్తి కామన్గా ఈ వాజ్ ఏ లాయర్. వాడు ముంబై నగరానికి చెందిన వ్యక్తి. ముంబై నగరానికి చెందిన ఒక లాయర్, ఒక న్యాయవాది పేరు అఫ్రోజ్ షా. వీనికి ఈ రోజు ఒక నిక్ నేమ్ కూడా ఉన్నది ఇండియాలో. ఇండియాలో వీని నిక్ నేమ్ ఏంటంటే బీచ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. వీడికి ఒక నిక్ నేమ్ కూడా ఉంటుంది ఇండియాలో. వీని యొక్క నిక్ నేమ్ ఏంటంటే బీచ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అట్లా ముంబైలోని ఒక న్యాయవాది పేరు అఫ్రోజ్ షా, వాని నిక్ నేమ్ బీచ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఎందుకు మరి వీనికి బీచ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టినంటే, వీడు పూర్తి కాలుష్య పూరితంగా మారినటువంటి ఒక బీచ్ బీచ్ మొత్తం ఒంటి చోట క్లీన్ చేసిన వాడొక్కడే నీకు ఒక బీచ్ బీచ్ మొత్తం క్లీన్ చేసిండు. వాడు ముంబైలో క్లీన్ చేసిన ఆ బీచ్ పేరు వెర్సోవా. వాడు ఇండియా వాడు క్లీన్ చేసిన ముంబైలో ఆ బీచ్ పేరు వెర్సోవా అంటాం. క్వశ్చన్ పేపర్లో వే అనే పదాలు అయితే వా అనే పదం ఉంటుంది, అట్లా వర్సోవా బీచ్ అంటాం. అట్లా వాడు క్లీన్ చేసినటువంటి ముంబైలో ఆ బీచ్ పేరు వర్సోవా. అసలు ఆ బీచ్ ఎంతెంత ఘోరంగా మారేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న జనరల్ ఆ బీచ్ చాలా ఫేమస్ ఇండియాలో. దాన్ని విజిట్ చేయడానికి వెళ్ళిన పర్యాటకులు మొత్తం ఏం చేస్తారు, కొన్ని తినుబండారాలు పట్టుకుపోతారు. ఆ తినుబండారాలు మామూలుగా పట్టుకుపోతారా, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ కవర్స్. వాళ్ళు తిన్న ప్లాస్టిక్ కవర్స్, తిన్న తర్వాత మిగిలిన ప్లాస్టిక్ కవర్స్, వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత మిగిలినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, అవన్నీ మొత్తం బీచ్ పరిసరాల్లో ఏర్పాటు చేయడం మూలంగా ఆ బీచ్ మొత్తం ప్లాస్టిక్ వేరుకుపోయి ఊహించని కాలుష్యం వచ్చి ఘోరమైన బ్యాడ్ స్మెల్ వచ్చింది. అటువంటి సందర్భంలో ఎవడు క్లీన్ చేయాలి? గవర్నమెంట్ ముందుకు రాలే. అటు మహారాష్ట్ర కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఎవడు ముందుకు రాలి. ఇంకా వాడు ఒక్కడు ముందుకు వచ్చి వాడు ఒంటి చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి ఆ బీచ్ మొత్తం క్లీన్ చేసాడు. ఒక బీచ్ ను సొంతంగా క్లీన్ చేసింది కాబట్టి వీనికి ఇంతకు ముందే నాకు ఎగ్జాక్ట్లీ ఇయర్ గుర్తులేదు, ఐ థింక్ 2016 అనుకుంటా, ఐ థింక్ 2016 అనుకుంటా. అక్కడ నరేంద్ర మోడీకి 2018 వస్తే నరేంద్ర మోడీ కంటే ముందు 2016 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందుకున్నటువంటి ఆ ముంబై లాయర్ లేదా పర్యావరణవేత్త పేరు అఫ్రోజ్ షా. అక్కడ ఫస్ట్ అర్థం కావాల్సింది 1972 లో ప్రపంచ మొట్టమొదటి పర్యావరణ సదస్సు, అదే 1972 లో పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి యునెప్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో మరి మనం కూడా పాల్గొన్నాం. నాటి భారత ప్రధానమంత్రి పేరు ఇందిరా గాంధీ. ఆ సదస్సులో పాల్గొన్న తర్వాత మన ఆఫీసర్స్ మొత్తం మన దేశానికి ఢిల్లీకి వచ్చిండు. అప్పుడు వెంటనే దేశ రాజధాని ఢిల్లీలో ఇందిరాగాంధీ ఒక మీటింగ్ పెట్టింది ఆఫీసర్లతో. ఆ ఐక్యరాజ్యసమితి చెప్పింది కరెక్టే, వాళ్ళు పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మీటింగ్ పెట్టిండ్రు, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక సంస్థ ఏర్పాటు చేసిండ్రు. మరి ఇప్పుడు మనం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైనా ఒకటి చేయాలి. వెంటనే ఇందిరాగాంధీ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టి ఆమెకు అద్భుతమైన నిర్ణయం తీసుకున్న పార్లమెంట్ ఒక చట్టం కూడా చేసింది. ఆ చట్టం 1972 లో వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఆ చట్టం 1972 లో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇంగ్లీష్ ఏమంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే నిద్రపోయి వైల్డ్ వైఫ్ అని రాశావు. 1972 ఆ చట్టం పేరు ఏంటంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇంగ్లీష్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. నీకు వైల్డ్ వైఫ్ దొరకాలకు నీకు అదృష్టం ఉండాలి. 1972 ఆ చట్టం పేరు వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటాం. బాబుగా 1972 లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని వేసి నీకు వైల్డ్ వైఫ్ కనుక దొరికితే నువ్వు ఇల్లు హాస్పిటల్ పక్క తీసుకోవాలి, హాస్పిటల్ పక్క తీసుకుంటేనే నీకు అర్థమైతే కాస్త తినాలి. అట్లా 1972 ఆ చట్టం పేరు వన్యప్రాణి సంరక్షణ చట్టం. 1972 లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని వేసి బాబు వన్యప్రాణి సంరక్షణ చట్టం అంటే వన్యప్రాణులు కాబట్టి ఘోరం ఏడవటం. అసలు వన్యప్రాణులు కాపాడితే పర్యావరణం ఎందుకు కాపాడినట్టు అవుతుంది అంటే, వన్యప్రాణులు కాపాడాలంటే వేటి విస్తీర్ణాన్ని పెంచాలి, అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి, ఇండగా పర్యావరణం కాపాడినట్టు. వెంటనే ఇంద్రాన్ని మళ్ళొక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ వన్యప్రాణుల్లో కూడా ప్రధానంగా ఏ వన్యప్రాణులు కాపాడే పులిని కాపాడాలి, ఆ పులిలో కూడా ఏ పులిని కాపాడాలంటే రాయల్ బెంగాల్ టైగర్ని కాపాడాలి. అందుకే అదే 1972 లో డైరెక్ట్గా మళ్ళొక నిర్ణయం తీసుకున్నది. అప్పటి వరకు మన జాతీయ జంతువు ఉన్న సింహాన్ని తీసేసి సింహం ప్లేస్ లో దేన్ని ప్రకటించిందంటే రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్ టైగర్లలో రాయల్ బెంగాల్ టైగర్ యొక్క గొప్పతనం ఏందో మనకు ఆల్రెడీ రవితేజ సినిమా బెంగాల్ టైగర్ సినిమాలో మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో వాడు ఒక చిన్న పిల్లోనిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నని అడుగుతారు, గుర్తుకొచ్చింది కనీసం వాడు ఒక చిన్న పిల్లోని గుర్తుకొచ్చింది అందరికీ, వాడు ఒక చిన్న పిల్లోనిగా రవితేజ గారు ఉంటాడు బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది సినిమాలో. వాడు చిన్న పిల్లోనిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నాన్న అడుగుతాడు, నాన్న మన నేషనల్ ఎనిమల్గా టైగర్ కాకుండా బెంగాల్ టైగర్ ని ఎందుకోసం పెట్టిందంటే వాళ్ళ నాన్న రీజన్స్ మొత్తం చెప్తారు. అట్లా మీకు అర్థం కావాల్సింది 1972 లో సింహాన్ని తీసేసి రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ జంతువు ప్రకటిస్తారు. అసలు ఘోరంగా డౌట్ వస్తుంది చూడు, అసలు పులిని జాతీయ జంతువుగా ప్రకటిస్తే
దానిని ఎట్ట కాపాడినట్టయితే నీకు డౌట్ వస్తుంది. జాతీయ జంతువుగా ప్రకటిస్తే పురుని ఎట్ట కాపాడుతూ ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవాలి. లైఫ్ నువ్వు ఎన్నో కూడా మర్చిపోకం. సరే దేవుడు ఉన్నాడా లేదా అనేది ఎవరికి సంబంధించిన విషయం. నాకైతే తెలిసినంత వరకు దేవుడు ఉన్నాడా లేదా సంథింగ్ పవర్ మాత్రం ఉంటుంది సృష్టిలో. సంథింగ్ పవర్ ఉంటుంది, ఆ పవర్ ప్రపంచం మొత్తం నడిపిస్తుంది. ఆ పవర్ కంటే గొప్ప ఏంటంటే పాపం అనే పదం అంతే. ఈ రోజు ప్రపంచం మొత్తం ఎస్పెషల్ భారతదేశం, ఎస్పెషల్ భారతదేశం అనేది ఇంత ప్రశాంతంగా ఉండదంటే పాపం అనే పదం అంతే. పాపం అనే పదం కనుక లేకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. పాపం అనే పదం ప్రపంచాన్ని ఎట్టగా కాపాడుతూ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది. ఇప్పుడు 4:00 నా క్లాస్ కంప్లీట్ అయిపోయింది అనుకో. ఇప్పుడు 4:00 క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంత రోడ్డు మీదకి నడుచుకుంటే వెళ్తాను. ఇప్పుడు రోడ్డు మీదకి నడుచుకుంటే వెళ్తాను, లెఫ్ట్ సైడ్లో చూడగానే నాకు ఒక అందమైన అమ్మాయి కనబడే కాన్సెప్ట్ కానీ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నాకు ఒక అందమైన అమ్మాయి కనబడగానే ఆ అమ్మాయి గురించి నేను ఏదైనా ఒక థాట్ గుర్తు తెచ్చుకున్నప్పుడు అంటే నీ ఇప్పుడు నా కూడా ఏదైనా ఒక థింకింగ్ ఉంటాయి కంపల్సరీ. ఆ అమ్మాయిని చూసి నేను ఒక థాట్ తెచ్చుకున్న లోపే పక్కకు మా ఫ్రెండ్ గారు కనబడ్డాడు. ఆలోచించాలి ఇప్పుడు ఒకటేసారి ఒక అందమైన అమ్మాయి రోడ్డు మీద కనబడ్డది, ఆ అందమైన అమ్మాయి గురించి నేను ఒక థింకింగ్ చేసిన లోపే పక్కకు మాకు ఫ్రెండ్ గారు కనబడ్డది. మా ఫ్రెండ్ గారు ఎప్పుడైతే కనబడ్డాడో వెంటనే నాకు కేంద్రీయ నాడీ వ్యవస్థ నాకు మీదకు సంకేతం పంపిస్తుంది, అరే బాబు ఆ అమ్మాయి అయితేనేమో మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్న కావచ్చు, లేదా మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్న కావచ్చు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయినా కావచ్చు కదా. కాబట్టి ఆ అమ్మాయికి సైట్ కొడితే నీకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, పాపం జరుగుతుంది. పాపం జరుగుతుంది. పాపం అనే పదం కనుక లేకపోతే అసలు నీకు తెలుసా, పాపం అనే పదం కనుక లేకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది. ఈ రోజు ప్రపంచం మొత్తాన్ని కాపాడు పాపం అనే పదం మాత్రం గుర్తుంచుకోవాలి. చిన్న చిన్న డేంజర్ పదం అది. ఆ యొక్క పదం ఇప్పటివరకు కాపాడుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పదం కాపాడుతుంది. ఆ పదం ఎక్కడ కాపాడుతుంది చూడు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వేట కోసం హంటింగ్ కోసం ఒక పెద్ద అడవిలోకి వెళ్ళినావు. ఒక అడవిలోకి నువ్వు వేట కోసం వెళ్ళి నీకు ఎదురు ఒక పులి కనబడ్డది. ఆ పులిని నువ్వు కాల్చబోతాను, వేటాడబోతాను. వేటాడబోయే ముందే వెంటనే నీ యొక్క మెదడుకు నీకు సిగ్నల్ వస్తుంది, అరే బాబు మామూలు జంతువా జాతీయ జంతువు, జాతీయ జంతువు. కాబట్టి జాతీయ జంతువును వేటాడద్దు. జాతీయ జంతువును వేటాడితే నీకు ఖచ్చితంగా ఏంటి తలిగే అవకాశం ఉంటుంది, పాపం తలిగే అవకాశం ఉంటుంది. అందుకని భారతదేశం ఇప్పటికీ భారతదేశం కాస్తో కూస్తో యొక్క పొజిషన్ లో ఉండదండి. ఇంకా పాపం అనే పదం ఒకటే కాపాడుతుంది. పాపం అనే పదం కనుక లేకపోతే మీకు తెలుసో తెలియదో అత్యాచారం అనేది బయట నుండి స్టార్ట్ అవుతుంది, ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది, ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది. పాపం అనే పదం ఒక్కటే ఇంకా ఈరోజు భారతదేశ సంస్కృతి కాపాడుతుంది. అట్లా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసినాం, 1972 రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ జంతువు కూడా ప్రకటించింది ఇందిరాగాంధీ. ఇవన్నీ నిర్ణయాలతో పాటు ఇంకా లాస్ట్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ చేసినంత మాత్రాన వన్యప్రాణులు కాపాడు. ఇంకొక నిర్ణయం తీసుకున్నాం దీని ఇయర్ 1973. నెక్స్ట్ ఇయర్ 1973 లో ఇందిరాగాంధీ ఒక ప్రోగ్రామ్ ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్ ఏమంటే ప్రాజెక్టు టైగర్. ఆ ప్రోగ్రామ్ ప్రాజెక్టు టైగర్ అంటాం. ఈ మూడింటికి మూడు కొద్ది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 రాయల్ బెంగాల్ టైగర్, 1973 ప్రాజెక్టు టైగర్. ప్రాజెక్టు టైగర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంకా దీని కింద దేశవ్యాప్తంగా మనం వీటిని ఏర్పాటు చేసినాం అంటే టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినాం. దీని కింద దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినాం. అక్కడ 1973 ప్రాజెక్టు టైగర్ ను ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ ప్రాజెక్టు టైగర్ కింద దేశవ్యాప్తంగా మనం టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినాం. అంటే మన ఒక్కసారి నిజంగా ఆలోచించాం, మనం వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసినామన్నా, మనం ప్రాజెక్టు టైగర్ అనే ప్రోగ్రామ్ పెట్టినామన్నా, దాని కింద టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినామన్నా, అసలు ఇదంతా మనకు ఆలోచన రావడానికి కారణం మన దేశం అన్నట్ట ఐక్యరాజ్య సమితి అన్నట్ట. ఐక్యరాజ్య సమితి 1972 మీటింగ్. ఇదంతా క్రోనలాజికల్ ఆర్డర్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుంచుకోవాలి. పర్యావరణం అనగానే అన్ని 1972 ఆన్సర్ పెట్టాలి, ఒక ప్రాజెక్ట్ టైగర్ మాత్రం 1973 ఆన్సర్ పెట్టాలి. భావంగా ఇదంతా కూడా దీని యొక్క బేసిక్ స్టోరీ. మీకు ఇందులో కొన్ని కొన్ని ఇయర్స్ డౌట్ ఉంటే బయటకు వచ్చి అడగాలి. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క రకమైన ఇయర్స్ ఉంటాయి. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇట్లా మన దేశంలో టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినాం. మన దేశంలో మన ఇప్పటివరకు మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినాం, 50. ఈ రోజు హాఫ్ సెంచరీకి వచ్చిన మన మొత్తం దేశంలో మొత్తం 50 టైగర్ రిజర్వ్స్. 50లో కనీసం 30 తెలియాలందరికీ 50 టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేసినాం. ఇందులో చిట్ట చివరి దాని గురించి మాట్లాడదాం. అంటే 50వ టైగర్ రిజర్వ్ మన దేశంలో ఏర్పాటు చేయబడ్డటువంటి 50వ టైగర్ రిజర్వ్ పేరు కమ్లాంగ్. మన దేశంలో ఏర్పాటు చేయబడ్డటువంటి 50వ టైగర్ రిజర్వ్ పేరు కమ్లాంగ్. కమ్లాంగ్ అనే టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఇది ది లాస్ట్ టైగర్ రిజర్వ్. అంటే కమ్లాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇదంతా టైగర్ రిజర్వ్. ఇంకా మిగిలిన ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ అయితే సపరేట్ లిస్ట్ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క రాష్ట్రం పరంగా తర్వాత లిస్ట్ ఒకటి చేపిస్తా. తర్వాత ఇంకా బయోస్పియర్ రిజర్వ్ గురించి మాట్లాడదాం. ఒక్కటే గుర్తుంచుకో, ప్రతి పదానికి మీనింగ్ తెలిస్తే నువ్వు గ్రూప్ ఉండాలంతే. నీ అంతట నువ్వే ప్రతి పదాన్ని ఊహించుకోవాలి, నీ అంతట నువ్వే అనలైజ్ చేసుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏమిటి అనేది నీకు ఎక్కడ రాసి ఉంటుంది, ఎక్కడ రాసి ఉంటుంది, నీ అంతట నువ్వే ఊహించుకోవాలి. స్పియర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్రాంతం, ఒక ఆవరణం.
బయో అంటే మీనింగ్ ఏంటంటే సజీవిన నిర్జీవిన జీవజాతిన జీవజాతి అంతే. అక్కడ సజీవులు ఉంటాయి, అక్కడ నిర్జీవులు ఉంటాయి. టైగర్ రిజర్వ్ అంటే ఓన్లీ టైగర్లను మాత్రమే సంరక్షించే ప్రాంతం. బయోస్పియర్ రిజర్వ్ అంటే అన్ని రకాల బయో, అన్ని రకాల బయో అంటే అన్ని రకాల జీవజాతులు. అక్కడ సజీవి ఉండొచ్చు, నిర్జీవి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అట్లా అన్ని రకాల జీవజాతులు ఏ ప్రాంతంలో అయితే కాపాడుతామో దాన్నే బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. వాస్తవానికి మన ఇండియాలో మొత్తం ఎన్ని బయోస్పియర్ రిజర్వ్ అంటే 18 ఉన్నాయి. మన ఇండియాలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అక్కడ చిట్ట చివరి 18వ బయోస్పియర్ రిజర్వ్ పన్నా. ఇంతమందికి చెప్పిన ఏ రాష్ట్రంలో ఉన్నది? మధ్యప్రదేశ్. అట్లా నీకు అర్థం కావాల్సింది, ఇట్ ఈస్ ది లాస్ట్ టైగర్ రిజర్వ్, ఇట్ ఈస్ ది లాస్ట్ బయోస్పియర్ రిజర్వ్. అక్కడ 50 ఈడ 18. అట్లా 50వ టైగర్ రిజర్వ్ పేరు కమ్లాంగ్, ఇక్కడ 18వ బయోస్పియర్ రిజర్వ్ పేరు పన్నా. అంటే మీదంతా కూడా ఎలిఫెంట్లు ఇస్తుంది. ఫస్ట్ పులులు అయిపోయిన నెక్స్ట్ బయోస్పియర్ అయిపోయింది. ఇంకా ఎండింగ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ గురించి మాట్లాడాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ క్వశ్చన్ ఎన్నడూ అడిగిన ప్రిలిమ్స్ సంవత్సరం మాత్రం అడుగుతాడు. మన దేశంలో ఎలిఫెంట్ రిజర్వ్స్ ని ఎప్పుడు నెలకొల్పారంటే ధైర్యంగా ఆన్సర్ ఎంత పెట్టారంటే 1992. ఇంతకుముందు చెప్పిన మనము టైగర్ రిజర్వ్స్ 1972 నా 73 బాబా అదొక్కటి మాత్రం నీట్ ఆన్సర్ పెట్టాలి. టైగర్ రిజర్వ్స్ ను ఏర్పాటు చేసింది ఏమో 73 నుండి, అదే ఎలిఫెంట్ రిజర్వ్స్ ను ఏర్పాటు చేసింది మాత్రం 1992 నుండి. ఇంకా ఇవన్నీ కూడా మన దేశానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా మన దేశానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దీని తర్వాత లాస్ట్ మనం రెండింటిని ఎండింగ్లో రాష్ట్రం. ఆ రెండు ఏంటంటే ఒకటేమో మడ అడవుల రాష్ట్రం, ఒకటేమో కోరల్ రీఫ్స్ రాష్ట్రం. కొద్దిగా దయచేసి గమనించాలి. ఫస్ట్ నేను మడ అడవుల గురించి ప్రస్తావిస్తే కాన్సెప్ట్ వినాలి. మడ అడవుల్ని ఇంగ్లీష్లో ఏమంటాను అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటాను. ఫస్ట్ క్వశ్చన్ నేను డెఫినేషన్ చెప్తే కాన్సెప్ట్ విన్నాం. ఒక నది సముద్రంలో కలిసే చోట, ఎప్పుడు కానీ డెఫినేషన్ చెప్పేటప్పుడు రియాలిటీ మీన్స్ అజంప్షన్. ఒక నది సముద్రంలో కలిసే చోట అంటే తీర ప్రాంతంలో, ఒక నది సముద్రంలో కలిసే చోట తీర ప్రాంతంలో పెరిగేటువంటి అడవులను ఏమంటే మడ అడవులు అంటాం. అంటే నీకు అర్థం కావాల్సింది, ఒక రాష్ట్రంలో మడ అడవులు ఉండాలంటే ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా ఏ ప్రాంతం ఉండాలన్నట్టు తీర ప్రాంతం ఉండాలి. ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా తీర ప్రాంతం ఉండాలి. అట్ట ఒక నది సముద్రంలో కలిసే చోట పెరిగేటువంటి అడవులనే మడ అడవులు, ఇంగ్లీష్లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటాం. దీని గురించి ఖచ్చితంగా మెయిన్స్ లో పెట్టొస్తుంది. మడ అడవులు ఉండడం వల్ల లాభం ఏంటిదంటే ప్రకృతి విపత్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడుతుందా, దేశాన్ని కాపాడుతుందా, ప్రాంతాన్ని కాపాడుతుందా, తీర ప్రాంతాన్ని కాపాడుతుంది. తీర ప్రాంతాన్ని మాత్రమే. అట్లా వరదలు, తుఫాను, సునామీ వంటి ప్రకృతి విపత్తుల నుండి తీర ప్రాంతాన్ని కాపాడేటువంటి ఆ అడవులే మడ అడవులు. సింగిల్ లైన్ లో గుర్తుంచుకుంటే ఇంకో బాబు ఇంకో ఇదంతా సముద్రం, ఇదంతా కూడా తీర ప్రాంతంలో ఉండే ఆవాసాలు. ఇక్కడ పెరిగేటువంటి అడవులు ఏమంటే ఇంకా మడ అడవులు అంటాం. ఇదంతా సముద్రం, ఇదంతా తీర ప్రాంతంలో ఉండే ఆవాసాలు. ఈ ఆవాసానికి ఈ సముద్రానికి మధ్య ఉండేటువంటి గీప అడవులే మడ అడవులు అంటాం. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఇవి కొద్దిగా అడ్డుగోడలా ఉంటాయి. అందుకే మడ అడవులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు ఒక బిట్ ఉంటుంది. తీర ప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుండి కాపాడే సహజ రక్షణ వ్యవస్థలోని వేటిని పిలుస్తారంటే మడ అడవులు పెట్టాలి. మరోసారి చెప్తాను, తీర ప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుండి కాపాడే సహజ రక్షణ వ్యవస్థలో మడ అడవులు ఎవడేమి ఏర్పాటు చేయలే, వాటంతట అవే సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఇదంతా కూడా మడ అడవుల యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకా మనం ఏంటిది, ఇంకా క్లారిటీకి రావాలి. వాస్తవానికి మన దేశంలో మడ అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, అదంతా మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిపోర్ట్ బయటకు వస్తుంది. నేను ఫస్ట్ క్లారిటీ ఇంత గమనించుకో, మన ఇండియాలో ఎంత విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి, ఎంత శాతంలో అడవులు ఉన్నాయి, అది మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఏమంటే భారత అటవీ నివేదిక. ఆ రిపోర్ట్ ను భారత అటవీ నివేదిక అంటాం, అది సపరేట్ క్లాస్ ఉంటుంది. వాస్తవానికి మన దేశానికి సంబంధించినటువంటి అటవీ స్థితిగతుల గురించి, అంటే ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, ఎంత శాతంలో ఉన్నాయి, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, అవి తగ్గుతాయా పెరుగుతాయా, అదంతా మొత్తం డాటాను అటవీ స్థితిగతులు అంటాం. అది ఇచ్చే నివేదిక పేరు భారత అటవీ నివేదిక. భారత అటవీ నివేదిక ఇంగ్లీష్ లో ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాం. ఆ నివేదిక ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే భారత అటవీ నివేదికను ఎవరు రూపొందిస్తారంటే మన దేశానికి చెందిన ఎఫ్ఎస్ఐ. ఎఫ్ఎస్ఐ అంటే పూర్తి పేరు ఎంపీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ హెడ్క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉంటుంది. అట్లా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉండేటువంటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లేదా ఎఫ్ఎస్ఐ అనే సంస్థ ఎవ్రీ 2 ఇయర్స్ ఒకసారి భారత అటవీ నివేదిక ఇస్తుంది. మీకు అందరూ తెలుసు అనుకుంటా, ఈ సంవత్సరం మనకు భారత అటవీ నివేదిక ఆల్రెడీ రిలీజ్ అయింది. ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ గుర్తు లేదు, 2018 ఫిబ్రవరి అనుకుంటా. ఐ థింక్ ఈ సంవత్సరం 2018 ఫిబ్రవరిలో మన భారత అటవీ నివేదిక రిలీజ్ అయింది. 2018 ఫిబ్రవరి అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ కావాలంటే మన 2020లో రిలీజ్ కావాలి. ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్ మొత్తం అడవుల పైన క్వశ్చన్స్ ఉంటాయి, అదంతా సపరేట్ క్లాస్ ఉంటుంది. అడవులు అంటే అటవీ నివేదిక అంటే దానిలో కరెంట్ అఫేర్స్ ఏంటి, జీకెన్ తర్వాత మాట్లాడతాం.
చేస్తాడని ఆ అటవీ నివేదికలనే మన అడవుల పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఏంటి, మన దేశంలో ఎంత విస్తీర్ణంలో ఎంత శాతంలో మన అడవులు ఉన్నాయో ఆ భారత అటవీ నివేదిక రాసి ఉంటుంది. మొన్ననే నివేదిక వచ్చింది బాబు, నేను చెప్తే గుర్తుంచుకో, నివేదిక 2017 కు సంబంధించింది. భారత అటవీ నివేదిక 2017, భారత అటవీ నివేదిక 2017, కానీ రిపోర్ట్ మాత్రం ఎప్పుడు విడుదల చేసిందంటే 2018 ఫిబ్రవరి. మరోసారి చెప్తాను గుర్తుంచుకోండి, ఆయన రిపోర్ట్ ఏమో 2017 అంటే డాటా మొత్తం 2017 ఉంటుంది, కానీ రిపోర్ట్ మాత్రం ఎప్పుడు బయటకు రిలీజ్ చేసినట్టు 2018 ఫిబ్రవరి. అంటే నీకు అర్థం కావాల్సింది, 2018 ఫిబ్రవరిలో విడుదల చేసినటువంటి 2017 భారత అటవీ నివేదిక ప్రకారం ఈ రోజు మన దేశంలో అత్యధిక మడ అడవుల విస్తీర్ణ మొత్తం ఎక్కడంటే పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అత్యధిక మడ అడవుల విస్తీర్ణ పశ్చిమ బెంగాల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యధిక మడ అడవుల విస్తీర్ణం గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. గుజరాత్ తర్వాత అత్యధిక మడ అడవుల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఆ తర్వాత అత్యధిక మడ అడవుల విస్తీర్ణం ఒడిశా రాష్ట్రంలో. నాలుగింటికి నాలుగు ఆర్డర్లు గుర్తుంచుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. ఇదేమో అత్యధిక మడ అడవుల విస్తీర్ణ పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్ తర్వాత సెకండ్ ప్లేస్ గుజరాత్, గుజరాత్ తర్వాత థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఫోర్త్ ప్లేస్ ఒడిశా. ఇంకా ఇదంతా కూడా మన దేశంలో మడ అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమం. ఇప్పుడు ఏం చేయాలి, మరి మన ఇండియాలో కొన్ని ప్రాంతాలు మడ అడవులకు ఫేమస్ అయిన ప్రాంతాలు ఉన్నాయి. అంతటా మ్యాక్సిమం ప్రతి తీర రాష్ట్రంలో మడ అడవులు ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో పెరిగే మడ అడవులు మాత్రం చాలా ఫేమస్ అయినాయి. ఏ ఏ ప్రాంతాల్లో పెరిగే మడ అడవులు ఫేమస్ అయినాయి అదైతే చాలా సార్లు రిపీటెడ్ పెట్టావు, నాకు అంత ఐడియా లేదు. కానీ ఈ సంవత్సరం తెలంగాణలో జరిగిన ఎస్ఐలో కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగినట్టున్నాడు, ఇండియాలో ఏమేమి మడ అడవులు ఫేమస్సో నేను నీటి లిస్ట్ అవుట్ ఇస్తే గమనించి. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ మడ అడవులు అనగానే మన ఫస్ట్ గుర్తుకొచ్చే ప్రాంతం పేరు సుందర్బన్స్. మడ అడవులు అనగానే అందరికీ గుర్తుకొచ్చే ప్రాంతం పేరు సుందర్బన్స్ అన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. రెండవది, మన ఇండియాలో మడ అడవులు అనగానే అందరికీ గుర్తుకొచ్చే సెకండ్ ప్లేస్ పిచ్చవరం మడ అడవులు ఎక్కడంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. ఆ తర్వాత మన దేశం మడ అడవులు అనగానే గుర్తుకొచ్చే ప్రాంతం కార్వార్ అనేటువంటి ప్రాంతంలో మడ అడవులు ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. ఆ తర్వాత మన దేశంలో మడ అడవులు అనగానే మనందరి గుర్తుకొచ్చే ఒక ప్రాంతం పేరు బీతర్ కనుక. ఇంతమందికి చెప్పిన ఏంటిదని చెప్పిన ఒడిశా, ఒకసారి ఆలోచించిన ఆయన, ఒడిశాలోని బీతర్ కనుక అనే మడ అడవుల ప్రాంతం తాబేళ్ల సంరక్షణ కేంద్రం ముసళ్ళు. సముద్రము ఇటు మధ్య ఆవాసాలు, మధ్యలో అడవులు, ఆ యొక్క అడవులలో కూడా మొసళ్ళను కాపాడతాం. అది మడ అడవుల ప్లేస్, అక్కడే మొసళ్ళను కూడా కాపాడతాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా మడ అడవుల ఫేమస్ అయిన ప్లేస్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మడ అడవుల ఫేమస్ అయిన ప్లేస్ పేరు కొరింగా అనొచ్చు. కొరింగా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కాకినాడ అంటాను అంటే వెస్ట్ గోదావరి అంటే ఈస్ట్ గోదావరి. అట్లా తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు సమీపంలో ఉన్నటువంటి ఆ మడ అడవుల పేరు కొరింగా. ఏమున్నది, జస్ట్ ఈ ఐదు పేర్లు గుర్తుంచుకుంటే వాడు సింగిల్ లైన్ లో అడిగినా ఆన్సర్ చేయాలి, ఏది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ జరిగినా వాడు జతపరచండి ఎగ్జామ్ ఆన్సర్ చేయాలి. నాకు తెలిసి మొన్న తెలంగాణ ఎస్ఐలో ఈ సుందర్బన్స్ పక్క పెట్టినట్టు, సుందర్బన్స్ పక్క పెట్టి ఇంకేప నాలుగు ఇచ్చి మ్యాచ్ డా ఫాలోయింగ్ అన్నాడు. ఇదంతా కూడా మడ అడవుల బేసిక్ ఇన్ఫర్మేషన్, మడ అడవుల విస్తీర్ణం కూడా ఇంత ముందుకు రాసినాం. ఇదంతా మడ అడవులు. ఇంకా దీని తర్వాత ప్రధానమైన బిట్ దేనికి సంబంధించి కోరల్ రీఫ్. ఐ థింక్ కోరల్ రీఫ్ పైన ఐ థింక్ మొన్న విఆర్ఓ లో బిట్ వచ్చింది కోరల్ రీఫ్. ఇంత ముందుకు రాసిన స్టార్టింగ్ లో ఎండింగ్ లో కోరల్ రీఫ్స్ తెలుగు మీడియం లో ప్రవాల భిత్తి కానొచ్చు, పగడపు దిబ్బ అనొచ్చు. దీని స్టోరీ చాలా ఉంటది, షార్ట్ గా అయితే గుర్తుంచుకోం. సముద్ర అంతర్భాగంలో జీవజాతికి ఆవాసంగా ఉండే వాటిని కోరల్ రీఫ్స్ అంటాం. సముద్రాన్ని ఊహించుకో, సముద్రం యొక్క అంతర్భాగం ఊహించుకో. సముద్ర అంతర్భాగంలో రకరకాల జీవులు ఉంటాయి, సముద్రం కింద రకరకాల జీవులు ఉంటాయి. ఆ జీవజాతులన్నిటికీ ఆవాసంగా ఉండేటువంటి దాన్ని కోరల్ రీఫ్ అంటాం. ఇక్కడ ఆవాసం అంటే మీనింగ్ ఏంటంటే ఇంటి లాగా, అంటే ఆ వాటి యొక్క నివాస ప్రదేశం, వాటి ఆవాసం, ఇంగ్లీష్ లో హ్యాబిటాట్. సింపుల్ మనం చెప్పాలంటే వాటన్నిటికీ అది ఒక ఇల్లు లాగా పనిచేస్తుంది. అక్కడ సముద్ర అంతర్భాగంలో జీవజాతికి ఆవాసంగా ఉండే వాటిని కోరల్ రీఫ్స్ అంటాం. కోరల్ రీఫ్స్ పైన ఒక్కటే రిపీటెడ్ బిట్ ఉంటుంది, ఒకటే. ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది. ఆస్ట్రేలియా దేశంలో ఉండేటువంటి ఆ కోరల్ రీఫ్ పేరు ది గ్రేట్ బ్యారియర్. ఇదైతే వాస్తవానికి దీని స్టోరీ మీకు ఎక్కడ వస్తుంది, బయాలజీలో వస్తుంది. దీని స్టోరీ మీకు బయాలజీలో జీవజాతుల దగ్గర వస్తుంది, సజీవులు నిర్జీవుల వర్గీకరణ దగ్గర వస్తుంది. సరే అలా చెప్పినా చెప్పకుండా ఇది మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ పేరు ది గ్రేట్ బ్యారియర్.
ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ ది గ్రేట్ బ్యారియర్, ఇది ఆస్ట్రేలియా దేశంలో ఉంటది. ఇది ఎక్కడంటే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటది. విచిత్రం ఏంటంటే రీసెంట్ గా ఐక్యరాజ్య సమితి మనకు ఒక నివేదిక ఇచ్చింది, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ అయిన ది గ్రేట్ బ్యారియర్ ఈ రోజు పర్యావరణ మార్పుల మూలంగా అది కూడా ప్రమాదంలో పడింది. అసలు పర్యావరణ మార్పుల మూలంగా దానికి ఏమైతుందో అంత సపరేట్ టాపిక్ ఉంటుంది, కానీ ఇదంతా ప్రపంచంలో అతిపెద్ద కోరల్ రీఫ్. ఇప్పుడు ఇక భారతదేశానికి వద్దాం. భారతదేశంలో కూడా ప్రధానంగా రెండే రెండు కోరల్ చాలా ఉండొచ్చు, కానీ ప్రధానంగా రెండే రెండు కోరల్ రీఫ్స్ ఉంటాయి. మరోసారి చెప్తాను నేను, ఇప్పుడు కోరల్ రీఫ్ అనగానే నీకు వెంటనే మనసులో గుర్తు రావాల్సింది మైదానమా లేకపోతే కొండ ప్రాంతమా పర్వత ప్రాంతమా సముద్రమా, సముద్రం గుర్తు రావాలి. మన దేశంలో ఒక ప్రధానమైన కోరల్ రీఫ్ ఎక్కడ ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది ఏ రాష్ట్రం కింద ఉంటుంది, తమిళనాడు. బాబు గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడు రాష్ట్రం కింద పోతుంది. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టాలంటే ఇండియాకు శ్రీలంక మధ్య ఉంటుంది, ఇండియాకు శ్రీలంక మధ్య. ఒక చిన్న మ్యాప్ ఎత్తు అబ్జర్వ్ చేయగా, రేపు కనుక నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీకు ఫిజికల్ జాగ్రత్త ఉన్నది కాబట్టి, నీకు గ్రూప్ వన్ ప్లేన్స్ లో ఫిజికల్ జాగ్రత్త ఉన్నది కాబట్టి ప్రపంచ పటం పైన నీకు భయంకరమైన అవేర్నెస్ ఉండాలి. ప్రపంచ పటం పైన అవేర్నెస్ లేకపోతే చాలా మార్పులు కోల్పోతావు. ప్రపంచ పటం పైన నీకు అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రపంచ పటాన్ని ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ దయచేసి గుర్తుంచుకోలేము. ఎన్నడూ కూడా అట్లాస్ ను తదేకంగా చూడదు. మరోసారి చెప్తాను, తదేకంగా చూసిన వానికి అట్లాస్ ఎన్నడూ అర్థం కాదు, ఓన్లీ హెడ్ ఏక్ రావడం తప్ప నీకు దాంతో ఏం రాదు. గుర్తుంచుకో, ఎప్పుడు అట్లాస్ ను తదేకంగా చూడదు. అట్లాస్ ను తదేకంగా చూడాలన్నా అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ జస్ట్ ఇట్లా గోడకి వేయాలంటే నీకు టైం పాస్ కాను, జస్ట్ ఇట్లా బ్రష్ చేసేటప్పుడు టైం పాస్ కానప్పుడు ఇంకా జస్ట్ దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ తో అట్లాస్ వస్తుంది, కానీ తదేకంగా చూస్తే మాత్రం అట్లాస్ రాదు. ఎన్న కూడా మొత్తం అబ్జర్వేషన్ తో వస్తుంది. నువ్వు చూసేటప్పుడు ఏమో అట్లాస్ ఏమో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, కానీ దాన్ని నువ్వు ఆలోచించిన మాత్రం దీర్ఘ చతురస్రాకారం అన్న గోళాకారం అంటే దాని ఫ్రంట్ సైడ్ ఫోల్డ్ అయ్యా బ్యాక్ సైడ్. ఎప్పుడు కానీ అట్లాస్ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలి. బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయడం అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఇటు సైడ్ ఉండే ప్లేస్ వేరువేరు అంట, కనెక్టివిటీ అన్నట్ట, కనెక్టివిటీ కలిపేస్తాయి వెనకాల. అట్లా ఎప్పుడు కానీ మ్యాక్సిమం అట్లాస్ పైన గోళాన్ని పరిజ్ఞానం ఉండాలి. అట్లాస్ పైన కనుక నీకు పూర్తి పరిజ్ఞానం లేకపోతే చాలా లాస్ అవుతావు. ఇంగ్లీష్ మీడియంలో ఒక అట్లాస్ ఉంటుందబ్బా, ఏ ఆక్స్ఫర్డ్ కదా, ఓరియంటల్ బ్లాక్ స్వాన్. ఎంతమంది చూసిన కనీసం చాలా చాలా బాగుంటుంది అట్లాస్. అది అది జనరల్ కాంపిటేటివ్ లో నెంబర్ వన్ అట్లాస్. అది ఆక్స్ఫర్డ్ అర్థం కదా అసలే, స్కూల్ అది బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది. ది ఓరియంటల్ బ్లాక్ స్వాన్ అట్లాస్ ఉంటుంది. దాంతో ఒక సీడీ కూడా ఇస్తారు, అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అట్లాస్. దాని గొప్పతనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ మూలకు ఎంత చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని లొకేషన్ నువ్వు అట్లాస్ చూసుకోవచ్చు అంతే. నీకు నీకు నార్మల్ అట్లాస్లో లొకేషన్స్ అన్నీ ఉండే, ప్రతి లొకేషన్ ప్రతిది ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉండే అట్లాస్ పేరు ది ఓరియంటల్ బ్లాక్ స్వాన్ అట్లాస్ ఉంటుంది. బ్లాక్ స్వాన్ అట్లాస్ ఉంటుంది. ఒకసారి చూడండి, కానీ ఇప్పుడు ఇది చూడొకసారి, ఇప్పుడు ఇదేమో భారతదేశం అని ఒకసారి ఆలోచించి, ఇప్పుడు బాబింగో ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క దేశం పేరు శ్రీలంక అంటాం. ఒక్కసారి నువ్వు కరెక్ట్ గమనించు, ఈడ ఉండేదాన్ని ఏమంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. బాబింగో ఇక్కడ ఇండియా శ్రీలంకల మధ్య ఇక్కడ ఉండేదాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. ఇంకా ఇక్కడ ఉండేదాన్ని పాక్ జలసంధి అంటాం, ఇంకా ఇక్కడ ఉండేదాన్ని పాక్ జలసంధి అంటాం. 2003 గ్రూప్ వన్ ఫిలిమ్స్ అనుకుంటాం, 2003 గ్రూప్ వన్ ఫిలిమ్స్ మనకు ఒక అద్భుతమైన పెట్టిన ఇప్పుడు ఆలోచన చెప్పిగా బాబింగో ఇదంతా తమిళనాడు ఆలోచన చెప్పిగా. ఇంకొక ఇక్కడ బయలుదేరిన ఒక భారతీయుడు, నాకు ఎగ్జాక్ట్ క్వశ్చన్ గుర్తులేదు, తమిళనాడులోని ఈ యొక్క ప్రాంతంలో బయలుదేరిన భారతీయుడు వాడి పిల్లలు శ్రీలంక చేరుకోవాలి. తమిళనాడులోని ఈ ప్రాంతంలో బయలుదేరిన భారతీయుడు శ్రీలంక చేరుకోవడం ఆప్షన్ ఏ, వాడు దేని గుండా ప్రయాణించాలని క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ ఏ గల్ఫ్ ఆఫ్ కచ్, ఆప్షన్ బి పాక్ జలసంధి, ఆప్షన్ సి గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆప్షన్ డి పై ఏవి కాదు. ధైర్యంగా ఆన్సర్ ఏమని పెట్టాలి, ఇంకో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఆన్సర్ పెట్టాలి. 199 మంది అందరు ఆన్సర్ ఏమని పెట్టాడు, పాక్ జలసంధి ఆన్సర్ పెట్టాను. నువ్వు మ్యాప్ ను కరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తే పాక్ జలసంధి కొద్దిగా పైకి ఉంటుంది, పాక్ జలసంధి కొద్దిగా పైకి ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మాత్రం కిందకు ఉంటుంది. ఇది ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రామసేతు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ రామసేతు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనమేమో రామసేతు అంటే కానీ దాని బ్రిటిష్ వాడు ఏమని పేరు పెట్టాడు, అడమ్స్ బ్రిడ్జ్ అని పేరు పెట్టిండు. అసలు అడమ్స్ బ్రిడ్జ్ అంటే ఏంది, రామసేతు అంటే ఏంది, అటు పాక్ జలసంధి ఏంది, అసలు ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏంది, అదంతా నేను అక్కడ టాపిక్ దగ్గర చెప్తాను. కానీ అట్ట మన దేశంలో ఒక కోరల్ రీఫ్ పేరు గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటాం. ఆ తర్వాత మన దేశంలో ఇంకొక కోరల్ రీఫ్ పేరు గల్ఫ్ ఆఫ్ కచ్. గల్ఫ్ ఆఫ్ కచ్ అంటాను అంటే ఏ రాష్ట్రం అన్నట్టు, ఇంకా గుజరాత్ రాష్ట్రం. ఇదంతా కూడా దేనికి సంబంధించిందంటే ఫిజికల్ జాగ్రఫీలో ఉన్నటువంటి రకరకాల టాపిక్స్ మొత్తం కూడా. ఇంకా లాస్ట్కు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఒక్కొక్క రాష్ట్రం పేరు చెప్పగానే, ఇంకా ఒక్కొక్క రాష్ట్రం పేరు చెప్పగానే ఆ రాష్ట్రంలో ఉండే జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్, అవన్నీ నీటే గుర్తు రావాలి. దయచేసి మరోసారి చెప్తాను, ఇంకా
రాష్ట్రం పేరు చెప్పగానే అది జాతీయ పార్కా, అది జూ పార్కా, అది టైగర్ రిజర్వ్, అది బయోస్పియర్ రిజర్వ్, అది పక్షి సంరక్షణ కేంద్రమా, అది మనకి క్లారిటీ అవసరం లేదు. జస్ట్ ఆ పేరు ఆ రాష్ట్రానికి చెందిందని కావాలి. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క ప్రాంతం తీసుకొని ఎక్కడ ఏమేమి ఉంటాయో నేను ఫాస్ట్గా లిస్ట్ అవుట్ చేస్తే ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయబావు. ఎప్పుడు కానీ ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తయారు చేయాలనుకుంటే ఈశాన్య ప్రాంతం నుండి స్టార్ట్ చేస్తాడు. ఈశాన్య ప్రాంతం అనగానే అందరికీ మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది అస్సాం. అస్సాం అనగానే మనందరికి ఫస్ట్ గుర్తుకొచ్చేది కజిరంగా జాతీయ పార్కు. అస్సాంలో కజిరంగా జాతీయ పార్క్ తర్వాత రెండవ ఫేమస్ జాతీయ పార్క్ పేరు మానస్. రెండవ ఫేమస్ జాతీయ పార్క్ పేరు మానస్. ఎక్కువగా మీకు తెలుసో తెలియదో మన ఇండియాలో కానీ మన స్టేట్లో రాసే చాలా ఎగ్జామ్లో రిపీట్ అయ్యే బిట్టు కజిరంగా అడుగుతున్నా మానస్ అడుగుతున్నాం. మానస్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన బిట్టు మానసే. కజిరంగా మానస్ తర్వాత ఆడ ఉన్నట్టు ఒక జాతీయ పార్క్ పేరు ఓరాంగ్. ఓరాంగ్ ఆడ ఉన్నటువంటి ఒక జాతీయ పార్క్ పేరు నమేరి. బాబు నేను మరోసారి చెప్తానా, ఇవి జాతీయ పార్కులు కావచ్చు, ఇవి టైగర్ రిజర్వ్స్ కావచ్చు, ఇవి ఎవైనా కావచ్చు, ఆ పేర్లు తెలవాలి నీకు అంతే. అట్లా కజిరంగా అనగానే అస్సాం గుర్తు రావాలి, మానస్ అనగానే అస్సాం గుర్తు రావాలి, ఓరాంగ్ అనగానే అస్సాం గుర్తు రావాలి, ఇంకా నా మేరీ అన్నా కూడా, ఇంకా నా మేరీ అన్నా అస్సాం గుర్తు రావాలి. ఎప్పుడు కానీ దయచేసి కొత్త కొత్త పేర్లు నీకు తెలియని వస్తానని అన్నప్పుడు దాన్ని ఆలోచించడానికి కొద్దిగా ప్రయత్నం చేయరాదు. వాడెవడో కొద్దిగా తప్పు పని చేస్తాను, తప్పు పని చేస్తాను అంటే నీ యొక్క భాష ఏమంటావు, ఓ వారు రాంగ్ చేస్తానంటావు. వీడికి రా, అక్కడ ఒక అమ్మాయి ఉన్నది, ఆ అమ్మాయి ఎవరమ్మాయిని తన్నుకుంటాను. ఆ అమ్మాయి ఎవరమ్మాయిని తన్నుకునేటప్పుడు ఆ యొక్క ఇద్దరు అబ్బాయిలలో ఒక అబ్బాయి ఏమన్నాడు, నా మేరీ అన్నాడు. నా హిందీ వచ్చా మీకు అసలు, నా మేరీ అంటే మీనింగ్ ఏంటంటే వాణి అమ్మాయ, నా అమ్మాయ, నా అమ్మాయి హిందీ వస్తుంది మీకు అసలు, నా మేరీ అంటే మీరు నా అమ్మాయి అన్నట్టు. ఇవన్నీ కూడా అస్సాం యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నాం. వాస్తవానికి అరుణాచల్ ప్రదేశ్ లో చాలా చాలా జాతీయ పార్కులు ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్ లో చాలా జాతీయ పార్కులు, చాలా చాలా టైగర్ రిజర్వ్స్ ఉంటాయి. రెండైతే గుర్తుంచుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. అరుణాచల్ ప్రదేశ్ అనగా నీకు ఫస్ట్ గుర్తుకొచ్చే నామ్ దప. ఏదైతే ఎన్నిసార్లు నేను పెట్టో అరుణాచల్ ప్రదేశ్ అనగా నీకు ఫస్ట్ గుర్తుకొచ్చే నామ్ దప. ఇంకా మన దేశంలో చిట్ట చివరి 50వ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ లే. ఆ చిట్ట చివరి 50వ టైగర్ రిజర్వ్ పేరు కమ్లాంగ్. ఇదంతా అరుణాచల్ ప్రదేశ్ స్టోరీ. అస్సాం అరుణాచల్ ప్రదేశ్